అక్కడ బ్లాస్ట్ అయ్యింది ఆ షెల్ అట్లా స్ప్రెడ్ అవుదన్నమాట. మేము సెంచ్లో ఉన్నాం, మా వెనక ఒక చెట్టు ఉంది, కరెక్ట్గా ఆ షెల్ వచ్చేసి చెట్టును కొట్టేసి చెట్టు పడిపోయింది. కొంచెం నా తల అట్టుంటే నా తల వేసిపోయింది కాదు, మరి ఇక్కడ మాట్లాడాలి కాబట్టి అప్పుడు బతుకుంటాను. దేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరు వారియరే, బట్ ఈయన స్పెషల్. 1971లో వార్ విధంగా ఉన్నారు అంటే ఆయన పక్క నుంచి కూడా మనం ఫార్చునేట్ గా ఫీల్ అవ్వాలి. సో ఆన్ దిస్ అకేషన్ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ టు లైఫ్ ఫర్ హిమ్. అమల సార్, ప్రసాద్ గారికి నమస్కారం. ఒక్క విషయం చెప్తాను, ఎందుకంటే ఆమె అమ్మాయి బాధపడిన తర్వాత ఒక సంఘటన కనీసం యుద్ధం గురించి చెప్పకపోతే, ఎందుకంటే యుద్ధం గురించి స్వతంత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు దానిలో జరిగిన వాస్తవ సంఘటనలు ఎన్నో ఉన్నప్పటికీ ఒక్క సంఘటన నాకు ఎలాంటి విపత్కర పరిస్థితిలో యుద్ధంలో నాకు జరిగిందనేది ఒక సంఘటన. అది డిసెంబర్ 7, ఓకే, 12 డిసెంబర్ 12వ తేదీ హేట్ కరెంట్ సెక్టర్లో మా యూనిట్ ఏదైతే ఉందో 174 ఫీల్డ్ యూనిట్లో నేను వర్క్ చేశాను. మావి రష్యన్ గన్స్ అంటే మేము ఒకసారి ఫైర్ చేస్తే 30 కిలోమీటర్స్ వరకు మా యొక్క బుల్లెట్ మీన్స్ ఆ గన్లో ఉన్న పెద్ద ఇంత పడుగు ఉంటుంది, బుల్లెట్ కొంచెం బాగుంటుంది, అది అట్లా పడుతుందన్నమాట. ఆర్టిలరీ అంటారు. ట్రైనింగ్ చేసింది కూడా నేను గోల్కొండలో ఆ గన్లో నేను పనిచేశాను. అయితే గన్స్ ఎక్కడ ఉంటాయి? బోర్డర్లో ఉండవు. ఈ గన్స్ బోర్డర్లో ఉండవు. బోర్డర్లో ఉండేవాళ్ళు ఇన్ఫెంట్రీ అంటారు, వాళ్ళ దగ్గర స్మాల్ గన్స్ ఉంటాయి, స్మాల్ వెపన్స్ ఉంటాయి. మా దగ్గర హెవీ అనమాట. ఆ గన్ బోర్డర్ కనీసం 15 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బోర్డర్లో ఓపీ పార్టీ అని ఉంటుంది. ఓపీ పార్టీ అంటే అబ్జర్వేషన్ పోస్ట్ అంటారు. ఆ పోస్ట్లో ఉండి బైనాక్యులర్స్లో చూసి శత్రువు యొక్క కదలికలు కనుగొని వెనక ఉన్న గన్ పోస్ట్కి ఫోన్ చేస్తారు. అప్పుడు ఈ సెల్ ఫోన్ లేదు, ఓన్లీ లైన్స్ వైర్ వేసేవాళ్ళం. అప్పటికప్పుడే వైర్ వేయాలంటే ఒక 10 కిలోమీటర్లు వేసి దాంట్లో వేసేస్తాం అనమాట. అంత ఫాస్ట్గా వేసేదానికి మాకు ట్రైనింగ్ ఉంటుంది. సో ఆ వైర్ ఏదైతే మేము కేబుల్ వేస్తామో ఆ దానిలో నేను డ్రైవింగ్ చేస్తాను. వెహికల్ నిషాన్ 1 టన్ జపాన్ వెహికల్. అది ఓపీ పోస్ట్లో ఉన్న ఆఫీసర్కి వైర్ కట్ అయిపోయింది అంటే వెనక మెసేజ్ అట్లా BRC-25 అనేది అప్పట్లోనే రష్యన్ సెట్స్ ఉండే, ఇప్పుడు ఏదైతే సెల్ ఫోన్ అంటున్నామో అవి ఫ్రీక్వెన్సీ, ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ ఒకటే, అంటే ఇక్కడ 25 పెట్టుకుంటే అక్కడ 25 పెట్టుకోవాలి. ఈ ఫ్రీక్వెన్సీలో మాట్లాడితే అక్కడ గన్ పోస్ట్లో ఉన్న ఆఫీసులు కనపడిన తర్వాత వీళ్ళకి ఎన్ని రౌండ్స్ ఎక్కడ ఫైర్ చేయాలో వాళ్ళు చేస్తారు. అదంతా మ్యాప్ రీడింగ్ ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఫైర్ చేసి ఇక్కడ పలానా దగ్గర ఎలా పడుతుంది, మ్యాప్ రీడింగ్ టోటల్గా మ్యాప్ మీద ఆధారపడి ఉంటాం. టెక్నికల్ అసిస్టెంట్స్ అంటారు వాళ్ళు. విషయం ఏంటంటే కేబుల్ కట్ అయిపోయింది, మేము ఇమీడియట్లీ కేబుల్ బాగు చేయాలి. నేను కేమ్ కరెంట్ సెక్టర్ నుంచి వెహికల్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని బోర్డర్కి చెక్ చేసుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతుంటే మా వెహికల్ వెళ్తున్నప్పుడు ఆ సాయంత్రం సుమారు 4 గంటలు, చలికాలం కదా, 5కి పొద్దుగుంది, సూర్యాస్తమయం కాబోయే టైం సుమారుగా వెళుతుంటే ఈ కొంచెం డస్ట్ పైకి లేచేప్పటికల్లా అవతల పాకిస్తాన్ నుంచి అది కూడా అబ్జర్వేషన్ పోస్ట్ ఉంటుంది కదా, వాళ్ళు ఫైర్ చేయక మొదలుపెట్టారు. అదృష్టం ఏంటంటే వాడు ఫైర్ చేస్తుంటే సినిమా టైప్లోనే అయింది ఆ రోజు. నాకైతే మాత్రం అంటే సినిమాకి యుద్ధానికి చాలా తేడా ఉంటుంది. నేను ఏ రూట్లో వెళ్తున్నానో కరెక్ట్గా నా వెనక నుంచే వాడు కరెక్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఫైరింగ్ మొదలైంది. అవి బ్లాస్ట్ అవుతున్నాయి ఆర్టిలరీ ఫైర్ వాళ్ళ నుంచి. బోర్డర్ ఎలా ఉంటుందంటే స్టోన్స్ ఉంటాయి, ఆ స్టోన్స్కి అటువైపు పాక్ అని రాసి ఉంటుంది, ఇటువైపు IND అని రాసి ఉంటుంది. అది బోర్డర్ అనమాట. దానికి ఒక బండ్ ఉంటుంది, బండ్ అంటే ఒక ఎత్తైన కట్ట. నేను ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళాను, కరెక్ట్గా వెహికల్ వెళ్ళి రైట్ సైడ్కి మూవ్ తిప్పేసి ఇంజిన్ ఆపేసాను, తక్కువని చెప్పి దూకేసాం. నా దగ్గర స్టెన్ గన్ ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర 7.62 రైఫిల్స్ ఉంటాయి. దూకి ఇమీడియట్ టక్క స్ట్రెంచెస్లోకి వెళ్ళిపోయాం. స్ట్రెంచెస్ అంటే గుంటలు తీసుకుంటాయి. ఆ గుంటల్లో ఉన్న తర్వాతనే మేము శత్రువుల్ని అవతల అలికిటిని బట్టి ఫైర్ చేస్తాం. వైర్ ఎక్కడుంది? మా పక్కన ఉంది. వైర్ కరెక్ట్గా దాన్ని కలపాలి, కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ చేయాలన్నమాట. అప్పుడు ఇక్కడ నుంచి మెసేజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫైర్ చేయడానికి అవకాశం ఉంది. అప్పటికే ఆల్రెడీ మా ఓపీ ఆఫీసర్ వైర్లెస్ సెట్ ద్వారా వెనక ఉన్న గన్ ఏరియా ఏదైతే ఉందో 15 కిలోమీటర్స్ బ్యాక్ అమర్కోట్ అని ఒక విలేజ్ అన్నమాట. ఆ విలేజ్లో మా గన్ డిప్లై అయ్యాం. 18 గన్స్ ఉంటాయి టోటల్ రిజిమెంట్. మన ఆర్టిలరీ ఫైరింగ్ కూడా ఇటువైపు మొదలైంది. మేము జంప్ చేసి స్ట్రెంచెస్ లోకి వెళ్లి గన్స్ పట్టుకునే లోపు వాడు 100 మీటర్స్ డిస్టెన్స్ ని టక 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 కొట్టుకుంటూ కరెక్ట్ గా నా బండికి మనం ఇప్పుడు జెండా వందనం చేశాం కదా పెట్ అవుద్ది అన్నమాట. మేము స్ట్రెంచ్ లో ఉన్నాం, మా వెనక ఒక చెట్టు ఉంది, కరెక్ట్ గా ఆ షెల్ వచ్చేసి చెట్టును కొట్టేసి చెట్టు పడిపోయింది. కొంచెం నా తల అట్టుంటే నా తల వేసిపోయింది కాదు, మరి ఇక్కడ మాట్లాడాలి కాబట్టి అప్పుడు బతుకుంటాను. సో ఆ సంఘటనలు ఎలా సినిమాటిక్ గా ఉన్నప్పటికీ సినిమాటిక్ గానే ఉన్నాయి కదా, అది ఎంత భయంకరమైన విషయం అండి. దురదృష్టం ఏంటంటే ఇన్ఫెంట్రీకి సంబంధించిన అవతల ముగ్గురు సోల్జర్స్ మీద బ్లాస్ట్ అయ్యి ముగ్గురు చనిపోయారు నా కళ్ళ ముందు. బూట్ విపత్తి కాదు, తిండి ఉండదు, అంత బరువు వేసుకుంటాం, స్టెంచెస్ లో ఉంటాం, బంకర్స్ లో పడుకుంటాం. బంకర్స్ అంటే పైన మొద్దులు అవి చెక్కలు వేసి, చెక్కలు కాదు చెట్టు కొమ్మ లాంటివి ఆపుతాం, వాటిని వేసి వాటి మీద మట్టి పోసి దాని లోపల పడుకుంటాం. నైట్ ఉదయం వెళ్ళి చీకట్లో అన్నం తెచ్చుకుంటే సాయంత్రం వరకు అదే ఉంటే తింటాం, బూట్లు విప్పే పని ఉండదు. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా బూట్లు విప్పకపోయినా గన్స్ పట్టుకొని వాళ్ళతో ఫైర్ చేసినా మాకు ఎక్కడా కూడా ధైర్యం అనేది సడలేదు కాదు. నా పడక రారా పాకిస్తాన్ నా పడక అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఇక్కడ ఉన్న మీరు కానీ తల్లిదండ్రులు కానీ ఊరు కానీ ఏమీ గుర్తురావు. భారతదేశాన్ని రక్షించడం ఒక్కటే నా ధ్యేయం, దానికోసం ఈ దుర్మార్గులు చంపేంత వరకు వదిలిపెట్టడం అనేది ఒక్కటే మా భావం ఉంటుంది. నిజంగా చిన్న వయసులో ఇవాళ నేను అయితే ఒకటండి, మాకు తెలుగు తప్ప మరొక భాష నాకు రాదు. తెలుగు కూడా మా ఊళ్ళో ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే, పల్లెటూరు చెవిటికల్ అని కుగ్రామం ఏటూరు ఉంటుంది ఆ గ్రామం, ఆ ఊళ్ళో భాష చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అమ్మలు అంజోడ పోతున్నా ఆగిపోయేవా ఇంకా రాలేదు, ఇది మా ఊరి భాష. ఇందాక రాఘవేంద్రరావు గారు చెప్పారు అంటే అలాంటి భాష నుంచి ఇవాళ మన గోవినేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారి యొక్క సహచర్యంతో అనుకోండి, మనోహర్ గారు కావచ్చు, రాంబాబు గారు కావచ్చు, చాలా సీనియర్ సభ్యులు చాలా మంది ఉన్నారు. మీ అందరి యొక్క సహచర్యంతో మీ అందరి యొక్క సత్సాంగత్యంతో నేను భాషలో కూడా కొంత మాట్లాడగలుగుతున్నా అంటే ఇట్లాంటి ఒక మంచి సొసైటీలో ఉండటమే కారణంగా భావిస్తున్నాను. హిందీ హిందీ అందుట్లో హైలీ క్వాలిఫైడ్, తెలుగు, తమిళ, మలయాళం, పంజాబీ, హిందీ అన్ని మాట్లాడతా. 8th క్లాస్ నేను చదివినాను, ఇట్స్ మై క్వాలిఫికేషన్ 8th క్లాస్. మరి ఇలాంటి మహానుభావులు డబ్బులు పిలిచి అంటే గోవింద్ర ప్రసాద్ గారి గురించి ఎందుకు అంటున్నారంటే ఆయన సీనియర్ మనందరికంటే, మరి ఆయన ఎంతో మందిని తయారు చేసిన ఒక మహోన్నతమైన వ్యక్తి. వారికి అనుసరణలోనే డబ్బింగ్ చెప్పడం మూలంగానే భాష అబ్బింది. ఇక్కడ కిషోర్ గారు లేదు, కొన్ని కొన్ని సూత్రాలు చెప్పారు నాకు డబ్బింగ్ ఎలా చెప్పాలి. అదే ఇవాళ నేను డబ్బింగ్ ప్రసాద్ ప్రసంగంలో నన్ను ఎవరు పిలుస్తున్నారు లేదనేది వేరే సంగతి. భాష ఉపయోగపడటం వేరు, అవకాశం రావటం వేరు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వేరు. కొన్ని సందర్భాల్లో నేనే పని ఒత్తిడి రాలేకపోతుంది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే యుద్ధం అనేది ఎలా జరుగుతుంది, వాటర్ అనేది ఎలా ఉంటుంది, వాటర్లో మేము అనుభవించిన భయంకరమైన సంఘటనలు ఏమనేది ఒకటి చెప్తే బాగుంటుందని ఉద్దేశించి చెప్పాను. చాలా మంది చెప్తాను వాస్తవంగా, బట్ ఇట్ ఈస్ మెమరబుల్ ఫర్ మీ బికాజ్ తల మన కేసీఆర్ గారు చెప్పిన తలకాయలు వేసుకోవాల్సింది. మళ్ళా భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ అందరూ ముందు ఈ విధంగా మాట్లాడే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ రోజు బతికి ఇచ్చాను కాబట్టి ఈ రోజు మీ అందరి ముందు చక్కగా మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇంకొక చిన్న మాట, సోల్జర్స్ గా వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడితే దయచేసి వెళ్ళండి. దేశానికి సేవ చేయడం కంటే మరొక గొప్ప విషయం ఇంకొకటి లేదు. మన బిడ్డలను ఎవరైనా ఆర్మీకి పంపిస్తే ఏదో అయిపోతుంది అనుకోకండి, ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంది, ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి, జీతాలు చాలా బాగున్నాయి, జీవితాలు చక్కబడతాయి. కాబట్టి మన బిడ్డలు ఎవరైనా సరే దేశ సేవ కోసం వెళ్ళడానికి అవకాశం ఉంటే దయచేసి పంపండి. ఎందుకంటున్నా అంటే దానికంటే గొప్పది ఇంకొకటి లేదు. అది ఆ రోజు ఆ దేశానికి నేను సేవ చేసుకునే భాగ్యం లభించింది కాబట్టి ఈ రోజు ఈ విధంగా మీ ముందు నిలబడే అర్హత నాకు లభించిందిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.